మీరు ఉండాల్సినారు సార్, మీరు రాజుగారు ఇది బ్లాక్ బాస్టర్ అయితే అది హిట్ అవుతే చాలు. అంటే బేసిక్గా ముందు నేను గమ్ము నమ్మనుండేది పాస్ట్ ఎక్స్పీరియన్స్లు అనుకోండి. అంటే బేసిక్గా అలవాటు అనుకోండి కొంచెం అంటే పెసిమిస్టిక్గా ఉండటానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యంటాం, ఎక్కువ కొంచెం పెసిమిస్టిక్గా ఉండడానికి ప్రిపేర్ అయ్యంటాం. బట్ ఈచ్ పాసింగ్ అవర్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది, పెరుగుతూనే ఉంది. అంటే నేను నాతో ఇప్పటిదాకా ఎవరు పరిచయం లేని వాళ్ళు కూడా నా నెంబర్ కనుక్కుని మరీ ఫోన్ చేసే అంత రెస్పాన్స్ తీసుకొచ్చింది. చాలా గౌరవం ఇచ్చింది ముందు, చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చింది ఈ సినిమా. అందుకని దిస్ ఈజ్ వెరీ స్పెషల్. అంటే దీని మీద మా అందరికంటే మొదటి నుంచి ఫస్ట్ చెప్పాల్సిన వ్యక్తి ఎవరంటే నందమూరి తారక రామారావు. ఆయనకి చాలా ఎక్కువ నమ్మకం ఉంది, నేను కథ చెప్పిన రోజు నుంచి మా అందరికంటే ఎక్కువ నమ్మాడు ఆయన. యాక్చువల్ నాకంటే కూడా ఎక్కువ నమ్మాడు నన్ను. అసలు ఏంటంటే నువ్వు ఈ సాంగులు ఉండవేమో అని మేమంతా ఒక్కోసారి, మేము కూడా కొంచెం సాంగులు లేవు బేసిక్గా మీ నుంచి ఆడియన్స్ కొరుకునే స్టెప్లు ఏమైనా తగ్గుతున్నాయా, ఏమైనా వేరే కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమైనా తగ్గుతున్నాయా, ఎంటర్టైన్మెంట్ ఏమైనా తగ్గుతుందా అలాంటి ఏమంటే లేదా అసలు అలాంటివి ఏం పట్టించుకోవద్దు, మీరేం కథ నాకు చెప్పారో దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా తీయండి, అసలు ఇట్టి పరిస్థితుల్లోనూ అటు ఇటు డీవియేట్ అవ్వద్దు అని మమ్మల్ని ప్రొపెల్ చేసిన ఫోర్స్ ఏమైనా ఉంది వెనకాల మమ్మల్ని అందరిని మా అందరికంటే కూడా బలంగా నమ్మింది ఎవరైనా ఉందంటే ఆయనే. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఈ ఫస్ట్ థ్యాంక్స్ నేను ఎన్టీఆర్కి చెప్పాలి. ఐ షుడ్ థ్యాంక్ యూ. ఎప్పుడు హిట్ ఆనందాన్ని ఇస్తున్నాను ఖచ్చితంగా. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడమో మళ్ళీ ప్రెషర్ మొదలవుతుంది, అది సహజం, అది బేసిక్. బట్ వీఆర్ రియల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఒక జెన్యున్గా కథ చెప్పాలి అంటే ఏ రకమైనటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా చెప్పే ప్రయత్నం చేసాం బేసిక్గా. ఎందుకంటే ఈ రోజున కాదు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఐఎమ్ సీయింగ్ దట్, అంటే ప్రజల్లో కానీ ప్రెస్లో కానీ ఇండస్ట్రీలో కానీ మళ్ళీ మనం ఇది వరకటి చెప్పినట్టుగా, యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు 1950s 1960s గోల్డెన్ ఇయర్ ఆఫ్ తెలుగు సినిమాలో మనం కథలని ఎలా నమ్మి చెప్పేవాళ్ళము అది మళ్ళీ మనం మళ్ళీ మొదలుపెట్టాం. దాని తాలూకు ఎగ్జాంపుల్సే మనకి లాస్ట్ 1.5 ఇయర్లో 2 ఇయర్స్లో చాలా సినిమాలు మనకి ఆడి ప్రూవ్ చేసాయి అందరూ. సో ఇప్పుడు ఈ రోజు కూడా అసలు రివ్యూస్ కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మామూలుగా రివ్యూస్ కానీ అందరూ కూడా ఎందుకు అంత ఎప్రిషియేట్ చేస్తున్నా, జెన్యున్గా ఉంటే ఎప్రిషియేట్ చేస్తున్నా. ఇఫ్ యూఆర్ జెన్యున్ దే ఎప్రిషియేటింగ్. అలాంటి నాకంత ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి బేసిక్గా, నిజంగా చెప్పాలంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం పెద్ద. అసలు ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నాం, బాగుంది అంటారని ఉద్దేశంతో ఉన్నాం అంతే. అది అంటే బేసిక్ ఐడియానే అది, ఆఫ్టర్ మ్యాథ్ ఎలా ఉంటుంది చూపిద్దాం. అంటే బేసిక్గా ఎవరైనా కానీ యుద్ధం చివరిలో పెడతారు ఇప్పుడు, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. అంటే దాని దాకా ఒక టెంపో క్రియేట్ చేయొచ్చు, చివరి దాకా పట్టుకెళ్ళచ్చు, దాంతో పూర్తి చేస్తే బాగుంటుందనే దమ్ముతారు కదా. అలా కాకుండా దాని తర్వాత ఏం కథ ఉంటుంది అది చెప్దాం అనేది ఫస్ట్ బేసిక్ మమ్మల్ని ఎక్సైట్ చేసిన ఐడియానే అది. ఇప్పుడు జనం అందరికీ అది నచ్చటం అనేది కొంచెం రిస్క్ తీసుకున్నాం, ఆ గట్స్కి అదే చెప్తున్నాను. అందుకనే ఎన్టీఆర్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మొదటి రోజు విన్న దగ్గర నుంచి దాని మీద వెనక్కి తిరగల లేదు ఇది బాగుందా. తర్వాత ఎన్ని రకాలుగా ఎవరు క్వశ్చన్ చేయడానికి ట్రై చేసినా, ఎవరు డౌట్ రేజ్ చేయడానికి ట్రై చేసినా కానీ లేదా దాని మీదే నిలబడి లేదా ఈ క్రెడిట్ ఏమైనా ఇవ్వాలంటే నేను రామ్ లక్ష్మణ్ గారికి ఇవ్వాలి. ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగుంది, ఫస్ట్ 15 మినిట్స్ ఉన్న సీక్వెన్స్ చాలా బాగుంది అండి. డిజైన్ చేయడంలో నేను రామ్ లక్ష్మణ్ గారు వినోద్ గారు అందరం కూర్చొని డిజైన్ చేసినా కానీ వాళ్ళ ఎగ్జిక్యూషన్ మాత్రం వేరే లెవెల్. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు స్థాయి దాటిపోయారు, కథని చెప్పటంలోనే ఉన్నారు, ఫైట్ తీయటం అనేసి చాలా రోజులండి. వాళ్ళు ఒక సీన్ని డైరెక్ట్ చేస్తారు, దే డైరెక్టింగ్ ఏ సీన్, ఇట్స్ నాట్ యాక్చువల్ యూనో యూ కాంట్ సే దట్ యూనో. వాళ్ళు ఒక ఫైట్ మాస్టర్లు కాదు, వాళ్ళకి వాళ్ళ కథలో ఒక భాగాన్ని వాళ్ళు డైరెక్ట్ చేస్తారు, ఆ స్థాయికి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ వచ్చేసింది. అది ఇప్పుడు కాదు, చాలా రోజులుగా అది ఉంది, అది టైమ్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ పడి బాగా పట్టారు. ఇది మీరు ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మేము ముందు ఒక యాక్షన్ క్లైమాక్స్ అనుకుని దాన్ని డిజైన్ చేసేసి
తర్వాత మళ్ళీ దాన్ని రీథింక్ చేద్దామని మళ్ళీ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ దాన్ని వద్దని చెప్పింది ఎవరంటే ఫైట్ మాస్టర్లు. ఫైట్ వద్దని చెప్పింది వాళ్ళు, ఫైట్ వద్దు, ఇది ఫైట్ కంటే కూడా ఈ వెర్బల్గా వెళ్ళటమే దీనికి కరెక్ట్గా ఉంటుంది. దానికి కూడా వాళ్ళకి హెడ్స్ ఆఫ్ చెప్పాం. ఒక దాదాపుగా ఒక సాయంత్రం ఒక 6:30 ఎందుకు ఆ సిట్టింగ్ స్టార్ట్ చేసాం రామోజీ ఫిల్మ్ సిటీలో. అన్నీ రెడీ అయిపోయి అన్నీ రెడీగా పెట్టుకుని కూర్చున్న తర్వాత రాత్రి 2:30 అయింది. వాళ్ళందరూ నెక్స్ట్ డే షూటింగ్ కూడా లేకుండా కూర్చోబెట్టాం శత్రుని వెళ్ళిన అందరూ. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా నడిచింది అది, చివరికి లేదు వెర్బల్గానే వెళ్దాం లాక్ చేసి సార్. అంటే ఎవరు అడిగితే వాళ్ళని చూడడం నేచురల్గా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నేను కామన్ సెన్స్ లేకుండా చేయ ఇందులో ఆర్గ్యుమెంట్ లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ రీచ్ చేసింది బసిరెడ్డి, బట్ హీరో ఆర్గ్యుమెంట్కి సక్కం బాగలేదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్లు మనుషుల అభిప్రాయాలు మారుస్తామని నేను అనుకోను, మనం ఆచరించటమే. అందుకనే హీరో అందులో ఇప్పుడు పీస్ సీన్కి అంత హై రావడానికి రీజన్ ఏంటంటే ఆయన సారీ చెప్పటమే. అంటే మనం బేసిక్గా ఒక తప్పు చేసి మనం దాన్ని సర్దటానికి ప్రయత్నిస్తాం కదా, మన ఈగోతోటి కానీ లేదంటే మనకున్న మనం తగ్గిపోకుండా ఉండటం కోసం కానీ ఏదో ఒకలా సర్ది, ఒకవేళ నేను తప్పు అయితే కనుక క్షమించండి, అందులో కూడా ఈగో ఉంది. అన్కండిషనల్గా అపాలజీ చెప్పడం, దాన్ని నమ్మి చేసాం బేసిక్. లేదు, నిజంగా చెప్పాలంటే అంత పెద్ద భయపడలా, అంత ఆలోచించలేదు కూడా. అది మాకు నచ్చింది అందరికీ, అంటే వినగానే మాట్లాడుకున్న వెంటనే ఫస్ట్ చెప్పిన వెంటనే హీరోకి నచ్చింది, ప్రొడ్యూసర్కి నచ్చింది, కెమెరామెన్కి నచ్చింది, ఫైట్ మాస్టర్లకు నచ్చింది, అందరం ఒకే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం. అందుకని పెద్ద ఎక్కువ కాన్ఫ్లిక్ట్ అలా, బహుశా ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే దానిపైన ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదని క్వశ్చన్ చేస్తుంటే ఎందుకో తెలియదు ఈ సినిమా మొదటి నుంచి కూడా స్టారు ఇమేజ్ ఇలాంటివి ఎవరు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నవీన్ చంద్ర ఉన్నాడు, అదే నేను ఒక 15 మినిట్స్ క్యారెక్టర్ చెప్పాను అంతే. ఇలాగ ఒక బసిరెడ్డి, అతని తాలూకు కొడుకు, ఫాదర్ని ఫాలో అవుతాడు, ఇది కీ సీన్ బేసిక్గా సినిమాలో, మీ కీ సీన్ ఇది. దీనికి బ్యాక్వర్డ్స్ మీరు ఆలోచించండి, మీరే ఆలోచించండి ఎలా చేస్తే బాగుంటుంది, దీనికి బ్యాక్వర్డ్స్ యూ థింక్ అబౌట్ ఇట్. నేను ఒక 1 వీక్లో మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్. సో 1 వీక్ తర్వాత అతనే ఓ గెటప్ అనుకున్నాడు, నాకు చూపించాడు, దానికి ఏవో చిన్న చిన్న కరెక్షన్స్ చేసాం, హీ యాక్టెడ్ అంతే. అందుకే వాళ్ళ ఎపిసోడ్ కూడా అంత నిజంగా చెప్పాలంటే వాళ్ళ కమిట్మెంట్ లెవెల్సే. ఇప్పుడు శత్రు ఉన్నాడు, శత్రు ఒరిస్సా సైడ్ నుంచి వచ్చినాడు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినాడు, అసలు పూర్తిగా దానికి సంబంధం లేని యాక్సెంట్ ఇటు సైడ్. ఆ పెంచల్ దాస్తో కూర్చుని మీకు ఎగ్జాక్ట్ పెంచల్ దాస్ గారు ఇచ్చిన కాంప్లిమెంటే గొప్ప కాంప్లిమెంట్, ఎందుకంటే పెంచల్ దాస్ గారికి చాలా చేదస్తం డైలెక్ట్ విషయంలో. ఎవరినైనా కూడా ఆయన వెనకాల విసిగేసుకున్నాడు కెమెరా వెనకాల నా పక్కన కూర్చుని, లేదు స్వామి అది కరెక్ట్గా లేదు, అది ఏంది స్వామి అది, మళ్ళీ ఇంకో టేక్ ఆయన కోసం, మళ్ళీ ఇంకొక టేక్ అట్లాంటి. ఆయన ఎవరు మన శత్రుని యాక్సెంట్ చూసి అతను ప్రాక్టీస్ చేసి మాట్లాడిన తర్వాత చూసి చాలా అప్రిషియేట్ చేశాడు. నాకు తెలిసి అదే పెద్ద కాంప్లిమెంట్, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆడియన్స్ కదా, అక్కడ కూర్చుని మానిటర్ దగ్గర కూర్చుని ఫస్ట్ ఆడియన్స్. అదంటే అది మమ్మల్ని ఎగ్జైట్ చేసిన అంశాల్లో అది కూడా ఒక అంశం. అంటే కొంచెం వీలున్నది, అంటే మనం ఇప్పుడు అనుకోవడమే కానీ ఎందుకు ఆచరించాం, ఆచరించొద్దాం. తగిన దెబ్బలు కంటే పెద్ద దెబ్బలు ఏంటి అవును, అది ఎప్పుడు వచ్చి మాత్రం అదే ట్రై చేసాం. అది బేసిక్గా చెప్పాలంటే ఆ ఐడియా నాగండి కూడా మాణిక్ రెడ్డి అని యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను థియేటర్ ఆర్టిస్ట్. నేను సునీల్ మేము మొదటి రూమ్లో ఉన్నప్పుడు మాకు ఫ్రెండ్, అప్పటి నుంచి ఫ్రెండ్ మాకు బేసిక్గా. సో నాకంటే అతడి టైం నుంచి కూడా, అతడిలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రోల్ యాక్ట్ చేశాడు అతను, చిన్నప్పుడున్న హీరోని టేక్ కేర్ చేస్తాడు, తీసుకెళ్లి రాహుల్ దేవ్ దగ్గర పెడతాడు అతను. సో ఆ క్యారెక్టర్ చేశాడు. బట్ అంటే అతను వేరే వేరే వ్యాపకాలు ఉండి యాక్టింగ్ సీరియస్గా తీసుకోలేదు, బట్ అతను చాలా కామిక్ టైమింగ్ ఉంది, అతని దగ్గర బోల్డ్ అని క్యారెక్టర్లు ఉన్నాయి. అతను మాతో డిస్కస్ చేసిన క్యారెక్టర్ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం,
నాకు ఎందుకు నచ్చి పిలిచి ఆ క్యారెక్టర్ నువ్వే ఎందుకు చేయకూడదు ఐడియా వచ్చినప్పుడు అతను పిలిచి అతనితోనే చేయించాను. వాంటెడ్గా చేసింది కాదు సినిమా, సినిమా కోసం చేసింది అంటే కనీసం అదొకటే కామిక్ రిలీఫ్ సినిమాలో, ఇంకా ఆ మాత్రం రిలీఫ్ కూడా లేకపోతే ఎలా చేసింది తప్ప వాంటెడ్గా చేసింది కాదు. ఇప్పుడు దాకా నేను ఎవరిని లాయర్లతో నాకు కేసు అవ్వలేదు అండి, అందుకే నేను ఎవరు లాయర్ని కలవలేదు. ఎవరు నేర్చుకుంటాను మీకు అనిపిస్తుందా? మీరే చెప్పాలి, నేను చెప్పే కంటే మీరు చెప్తే బాగుంటుంది. ఏం అలాంటిది అంటే బేసిక్గా ఏ సినిమా ఆ సినిమా దాని తాలూకు ఎంటిటీ అండి, దాన్ని అంటే దాన్ని మనం ఇంకో దాంతో పోల్చలేం. అంటే ఇవన్నీ ఒక ప్యాటర్న్ మనందరం వెతికే ప్రయత్నం చేస్తాం బేసిక్గా. నాకు ప్రతి గురువారం ఎందుకో తెలియదు మంచి జరుగుతుందని మీరు ఒక 52 గురువారాల తర్వాత 60 గురువారాల తర్వాత మీరు ప్యాటర్న్ కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. బుధవారం నాడు శుక్రవారం కూడా మీకు మంచి జరిగే ప్రయత్నాలు ఉండుంటాయి, మీరు గుర్తించరు వాటిని. ఈ ప్యాటర్న్ మీకు నచ్చుతుంది కాబట్టి బేసిక్గా మనందరం ఒక ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికి సెంటిమెంట్ని పేరు పెడతాం, ఇంకా చాలా ఉంటాయి ఇంకా అలాంటివి. అంటే ఒక్కసారిగా ఇంకా దానికి సక్కుం పోవడం మొదలుపెట్టామంటే అది మన లోపలికి లాగేసి పూర్తిగా మనం నిర్వీర్యం చేసేస్తుంది ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత. అంటే బేసిక్గా ఈ సినిమా తాలూకు మేము ఫ్యాక్షన్ చెప్పాలనుకున్నప్పుడే, నేను కథ అనుకున్నప్పుడు ఎన్టీఆర్ గారికి కానీ లేదా మిగతా యూనిట్ అందరికీ కానీ చెప్పినప్పుడే ఫస్ట్ ఐడియా బేసిక్గా అందరినీ మూవ్ చేసిన ఐడియా, ఇంక్లూడింగ్ మై మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారు అందరికీ నచ్చిన ఐడియా ఏంటంటే నేను ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పటం. నాకు అందరూ పర్టికులర్ కథ విన్న తర్వాత ప్రతి వాళ్ళు చెప్పిన ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ బాగుంది అంటే వాళ్ళు కూడా ప్రేక్షకులేగా, వాళ్ళు కాకపోతే వీళ్ళకంటే వాళ్ళు ముందు కాకపోతే వీళ్ళు చూస్తారు వాళ్ళు వింటారు అంతే తేడా. బట్ కథ విన్నప్పుడు శ్రోతగా వాళ్ళ తాలూకు ఫీలింగ్ కూడా అదే అదే ఈ రోజున అందరికి కనెక్ట్ అవ్వడం మాకు ఆనందం ఇచ్చింది అంతే. పండక్ 2 సినిమాలు ఆడితేగా బాగుంటే. సుబ్బారావు గారికి కాఫీ బయట ఉంది.